అంటే ఒకవేళ ఇప్పుడు ఇలాగే చేసేస్తే గనక 25 జిల్లాలను ఏర్పాటు చేస్తే రేపొద్దున భవిష్యత్తులో ఒకవేళ 2026లో నియోజకవర్గాల పునర్విభజన గనక జరిగితే అప్పుడు మళ్ళీ జిల్లాలు మార్చే అవకాశం ఉంటుందా? మళ్ళీ అప్పుడు జిల్లాల పేర్లు మారుస్తారా? ఏంటనేది ఇప్పుడు తెర మీద తీసుకొస్తున్న ఒక ప్రశ్న. అప్పుడు ఇబ్బంది రాదా అనేది అసలు ఆ సమస్య ఉండదు సార్. ఎందుకంటే ఇప్పుడే జరుగుతుంది కాబట్టి కృష్ణా జిల్లాని 2 జిల్లాలుగా విభజించాలని, విజయవాడ ఒకటి, కృష్ణ బందర్ ఒకటి. అంటే బందర్కి కొన్ని నియోజకవర్గాలు, విజయవాడ కొన్ని అంటే 7 ఉన్న నియోజకవర్గాల్ని విభజించడం. ఇంకా నియోజకవర్గాలు పెరగడానికి అవకాశం ఉంది. పార్లమెంటరీ యొక్క పరిధి పెరగడం, ఇప్పుడు పార్లమెంట్ పరిధి ప్రకారం నూజివీడు ఆ యొక్క బందర్ పరిధిలోకి వెళ్తుంది వాస్తవంగా. అందుట్లో కొన్ని మండలాలు, కొన్ని జిల్లాలు మా ఈ విజయవాడ పార్లమెంట్ దానిలోకి వస్తాయి. అలాంటి పరిధి లేకోకుండా అన్నీ ఈ విధే విభజించడం వల్ల వాళ్ళ పరిధి వాళ్ళకు ఉండదు, మన పరిధి మనకు ఉండదు కాబట్టి పాలనకి చాలా సులభంగా ఉంటుంది. వారి యొక్క సమస్యలు కానీ, ధరల స్థిరీకరణ కానీ అన్నింటికి బాగుంటుంది అని చెప్పి అభిప్రాయిస్తున్నాం సార్. అంటే భవిష్యత్తులో కొన్ని జిల్లాలు, ఇందాక మీరు అన్నట్టు శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, లేదంటే కడప, అలాగే ప్రకాశం జిల్లా, ఇవి కొంచెం నెల్లూరు కూడా చాలా చిన్న జిల్లా, ఈ జిల్లాలన్నీ కూడా రేపొద్దున్న నియోజకవర్గాలు విభజన జరిగినప్పుడు అవి ఇంకా కుదించిపోవా? అప్పుడు ఇంకా ఇబ్బంది రాదా? ఇప్పుడు పార్లమెంటరీ నియోజకవర్గాల వారికి ఇప్పుడు విభజన చేసేస్తే, 20 జిల్లాలు ఏర్పాటు చేసేస్తే భవిష్యత్తులో ఆ ప్రమాదం ఏమి ఉండదా? భౌగోళిక అంశం ప్రకారం సార్ మనం చూసుకుంటే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో కొద్ది ఉన్న చిత్తూరు కానీ, అలాగే ఇంకో ఇవి కానీ కలిసి అనంతపురం కానీ ఇవి కలిసి ఉన్నాయి. ఇవి ఈ యొక్క వాటిల్లో మండలాల్లో గ్రామాల్లో మార్పులు వస్తాయి కానీ వాటిని విభజించడం అంటే ఈ నియోజకవర్గానికి, పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ని, పార్లమెంట్ నియోజకవర్గానికి ఈ, పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ని అని చెప్పి విభజించడం జరుగుతుంది. కానీ జిల్లాలని పూర్తిగా విభజించి అంటే 2 జిల్లాలు ఇంకా చిన్న చేసే అంశం అయితే ఉండదు. ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ని మండలాలు, సుమారుగా 50 మండలాలు 40 మండలాలు ఉండే విధంగా ఇచ్చేసుకొని చేసే అవకాశం ఉంటుందని చెప్పి మా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఒకవేళ ధర్మాన ప్రసాదరావు గారు చెప్పినట్టు ప్రజాభిప్రాయాన్ని కనుక మీరు పరిధిలోకి తీసుకుంటే, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయం సేకరిస్తే అది ఏ రోజులో ఉండొచ్చు? ఒకవేళ వ్యతిరేకత ఏమన్నా వస్తే అప్పుడు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయంలో మార్పు తీసుకునే అవకాశం ఉంటుందని అనుకోవచ్చా? ఏం లేదు సార్, ఎటువంటి వ్యతిరేకత ఉండదు. ప్రజలంతా స్వాగతిస్తున్నారు. ఎప్పుడు చేస్తే ఎప్పుడు ఇది అవుతుంది? ఎందుకంటే ఎప్పటి నుంచో మా చిన్నతనం నుంచి కృష్ణా జిల్లా ఇలాగే ఉంది సార్. బందరులోంచి పరిపాలన, బ్రిటిష్ వారి నుంచి పరిపాలన చేసేవాళ్ళు అయినా బందర్ అలాగే ఉంది. మా చిన్నతనం నుంచి వస్తున్నాం, బెదవాడ అలాగే ఉంది. ఈ రోజున బెదవాడ డెవలప్ అవ్వడానికి కొన్ని ఆస్కారాలు, అవకాశాలు వచ్చినాయని చెప్పి మేము చాలా ఆశిస్తున్నాం. ఎందుకంటే గుంటూరు కానీ ఇవన్నీ ఎంత కలిసి ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చెందిద్దని చెప్పి హైదరాబాదులో అంతా ఇచ్చేసాము. అలాగే ఇప్పుడు ఒకే చోట రాజధాని పెట్టి వికేంద్రీకరణ చేయాలని చూస్తున్నాం. ఈ అంశం మీద జిల్లాల విభజన జరగడం వల్ల రాజధాని యొక్క వికేంద్రీకరణ, పరిపాలన వికేంద్రీకరణ, రాజధాని విభజన, ఏది రాజధాని మూడు యొక్క స్థానాలు పెట్టడం అనేది కూడా చాలా బాగుంటుంది సార్. ఎందుకంటే అప్పుడు పరిపాలనకి చాలా సులువుగా ఉంటుంది. చాలా పరిపాలన ఎటువంటి మార్పులు కానీ, ఏర్పులు ఎటువంటి విధానంలో కూడా మంచి జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఈ జిల్లాల మార్పు వల్ల ఈ ఏదైతే ఉందో భౌగోళిక అంశాలు, ఆ భౌగోళిక అంశాలు చాలా క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. 2 జిల్లాలు విభజించడం వల్ల ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క నియోజకవర్గానికి ఆ నిధుల స్వీకరణే కానీ, వాళ్ళ అభివృద్ధిని కానీ వాళ్ళు స్వయంగా ఇచ్చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే సీనియర్ నాయకులు ధర్మన్న గారు మాట్లాడారు అని అంటే ఆయన యొక్క అభిప్రాయం ప్రకారం, ఆయన యొక్క ఆలోచన ప్రకారం మరి ఆయన చెప్పడం వారి యొక్క ఇదే. ఎందుకంటే ఆయన సీనియర్ నాయకులు, మరి ఆయన ఏ అభిప్రాయంతో చెప్పారో ఆయనకే తెలుసు. ఎందుకంటే రాష్ట్ర విభజనలో కూడా ఆయన ఉన్నారు, చూశారు కాబట్టి ఆ అభిప్రాయం చెప్పుంటారు. ప్రజాభిప్రాయ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయానికి ఎటువంటి ఇది లేదు సార్. ఎందుకంటే ప్రజలందరూ చాలా స్వాగతిస్తున్నారు. ఎప్పుడు జిల్లాల విభజన జరిగితే ఎప్పుడు అభివృద్ధి చెందుతామన్న ఆశతో ఉన్నామని కోరుకుంటున్నాం సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.